దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ హాప్సికూడలో దారుణం చోటు చేసుకుంది. సినిమా శైలిలో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ వైద్యుల నిర్వాహకం వైద్యం కోసం వచ్చిన చిన్నారి అన్విక మృతి చెందడంతో తల్లిదండ్రులు బంధువులు ఆందోళన చేపట్టారు. కంటిలో నులక పడిందని హాస్పిటల్కి తీసుకొచ్చినాం. తల్లిదండ్రులు కంటిలో నలకను తీయాలంటే సర్జరీ చేయాలని సూచించారు వైద్యులు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్వికను ఆనంద్ హై హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సర్జరీ చేసే ముందు పాప అన్వికకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప హార్ట్ ఆగిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోవడంతో అన్వికను ఎల్బీనగర్ రెయిన్బో హాస్పిటల్ తల్లిదండ్రులు తెలియకుండానే తరలించారు. రెయిన్బో హాస్పిటల్ వైద్యులు పాప అస్పృహలో లేదని నిర్ధారించారు. పాపను తీసుకువెళ్లాలని బంధువులకు సూచించారు. మనకేం చెప్పలేదు. మాకు పిల్ల కావాలి, మన పిల్ల అట్లనే ఉంటుంది హాస్పిటల్కి. మాకు అట్లే రావాలి, మేము వేరే దగ్గర చూపించాం, వేరే దగ్గర చూపించాం. ఆ లేడీ డాక్టర్ ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్పమన్నాడు. మన ఇన్ఫర్మేషన్ ఆపరేషన్ ఆపరేషన్ చేయించుకున్నారని అడుగుతున్నారు స్టాఫ్. సార్ ట్రీట్మెంట్ ఇచ్చింది కూడా ఈ హాస్పిటల్ నుంచి ఆ ఇంక్రిమెంట్ అది అనేది రాలేదు. ఇక్కడ అడిగితే ఇక్కడ వాళ్ళు మొత్తం అదే వాళ్ళు ఇచ్చింది. ఇక్కడ నుంచి ఈ మెడిసిన్ నుంచి ఈ ఫార్మసీ నుంచి వెళ్ళింది లేదు, బిల్లు ఇదైంది కూడా లేదు. సార్ మీ ఇక్కడికి వచ్చి 12 వచ్చినాం, మాకు అడ్మిట్ అయినట్టు 10:30 రిపోర్ట్ ఇచ్చారు. మాకు 12 సార్, మాకు 10:30 మీ అడ్మిట్ అయినట్టు ఎట్లా ఇస్తారు? మాకు డిశ్చార్జ్ అయినట్టు ఇలా రాసిరు సార్. మీరు చూస్తే అక్కడే ఉన్నాం సార్, ఇంకా రానే రాదు, ఇంకా రానే రాదు. డిశ్చార్జ్ అయినట్టు కూడా ఇచ్చారు, మీరు డిశ్చార్జ్ మాకు చెప్పలేదు. మాకు డిశ్చార్జ్ అయినట్టు ఎట్లా ఇస్తారు సార్? మళ్ళీ పేమెంట్ మధ్యాహ్నం చేసినా నేను అలా 7 గంటలకు పాప బాగుంటే అయితే మాకు డిశ్చార్జ్ అయ్యింది. మాకు మేము 4:00 ఏమో 5 అంట మాకు చెప్పలేదు. 4:00 తీసుకెళ్ళి మాకు 12:30 ఎందుకు ఇచ్చారు సార్? ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్పమనండి. అంటే డాక్టర్ కూడా ఒకసారి రమ్మనండి, మేము బయట హాస్పిటల్ మాకు న్యాయం జరగాలి సార్. పోలీసులు కూడా మమ్మల్ని ఇక్కడ మాట్లాడుతుంటే మమ్మల్ని బయటకు వెళ్ళమంటున్నారు. మేము ఎందుకు వెళ్తాం సార్ బయటికి? మాకు న్యాయం కావాలి. చంపినోడేమో హాస్పిటల్ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, పోలీసులు కూడా మమ్మల్ని బయటకు వెళ్ళమంటున్నారు, చంపినోడేమో లోపల కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. చంపినోడు మేము ఎందుకు వెళ్తాం సార్ బయట? హాస్పిటల్ కూడా స్ట్రెంత్ ని మొత్తం కాగానే స్ట్రెంత్ ని మొత్తం పంపించేసారు.